హాయ్ హలో, హలో, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ టు టు భయ్యా భయ్యా మోటార్ మోటార్ బ్లాగ్స్ బ్లాగ్స్ వన్. వన్. ఈరోజు మన తెలంగాణ వరంగల్ డిస్టిక్లో అనమాట. మన కాకతీయుల రాజులు పాలించిన కోటలు అయితే కోటలు సలీం వచ్చి మనకు మొత్తం వివరించాడు. మొత్తం చెప్పండి సలీం. మనకు మెయిన్గా చెప్పాలంటే వరంగల్ కొండ ఎక్కడ ఉంది అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ కోట ఉంది. ఈ కోటను వచ్చేసి 7 కోటలు ఉన్నాయి, మొత్తం ఒకటే కోట అని కాదు. ఈ కోటలు 7 ఉన్నాయి కదా, 7 కోటలు వచ్చేసి రాయి కోట, కంచుకోట, మట్టి కోట, నీటి కోట, పుష్పకోట, రాతి కోట, కంపకోట, ఇవి అన్ని కోటలు ఉన్నాయి కదా. దీంట్లో వచ్చేసి మనకు 3 కోటలు అయితే ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా 4 కోటలు వచ్చేసి మనకు కనిపించకు వచ్చినాయి, ఎందుకంటే అప్పటి కాలంలో నుంచి ఉన్నాయి కాబట్టి మనకు అంత కూడా మొత్తం ఐడియా మునిగిపోయింది. కూడా లేదు. ఎవరు చెప్పడానికి కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు వాళ్ళు. ఒకసారి మీకు కోట మొత్తం చూపించుకుంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా, వెళ్దాం రండి. ఇక్కడికి ఎంట్రీ కాగానే 25 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని సీదా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పార్క్ ఉంటుంది, పార్క్లోకి వెళ్ళి రాతుకొండ పైకి తొగ ఉంటుంది మనకు. చాలా వెళ్ళిపోదాం అక్కడికి. 4 వరంగల్ కోట అలంకారాలు 4 ఉన్నాయి కదా, ఆ 4 వరంగల్ ముందు మనకు వచ్చేసి పార్క్ ఉంటుంది. ఆ పార్క్ లో ఒకసారి చూడండి, పార్క్ ఎంత బాగుంది ఒకసారి. ఈ పార్క్ లో నుంచి మనం వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు రాతికొండ వస్తుంది, దీని పక్కన వచ్చేసి మనకు చెరువు కూడా ఉంది. ఒకసారి చెరువు చెరువు చూడండి ఒకసారి. ఈ కోటకి ఏంటంటే 2 కోట కాబట్టి ఎటువంటి శత్రువులు అని చెప్తాయి. దీనికి కోటపై ఎక్కాలంటే చాలా సాహసం చేయాలి, ఎందుకంటే కంపల్సరీ ఎక్కితే పనికి దాడి చేసేవారన్నమాట. మొత్తం కాకతీయ రాజు సామ్రాజ్యం ఉంటాయి కదా, మొత్తం దాడి చేసేవారన్నమాట. సార్ ఇంకోటి ఉన్నాయి కానీ అసలు సార్ ఏంటంటే మొత్తం పనిచేసే రోడ్డు ఈ పాపకెళ్ళి అయితే చేసారన్నమాట. నాకు అనిపిస్తుంది అదే రాతికొండ, మొత్తం రాతికొండ ఒకసారి వేసుకుని పైకి వెళ్దాం ఒకసారి రాతికొండకు. మనమైతే రాతికొండ పైకి ఎక్కి చూద్దాం ఒకసారి. ఎందుకంటే పైన కనిపిస్తున్న మెట్లు అయితే మనకు రీసెంట్ కన్స్ట్రక్షన్ అయితే చేసింది, కానీ ఆ కాలం అయితే మెట్లు అయితే లేవు, డైరెక్ట్ మనకు ఉన్నది మొత్తం అంతా. వెళ్దాం మన పైకి అయితే. మనకి ఇవైతే రీసెంట్గా అయితే కట్టినాయి అనమాట, ఇవన్నీ ఆ కాలంలో అయితే లేవు. మీకు ఆల్రెడీ అబ్జర్వేషన్ చేస్తే రీసెంట్గా చెక్కి ఉంటాయి మొత్తం ఇవన్నీ. అంటే మనకి ఏంటంటే కోటకు వచ్చేసి మెట్లు వచ్చేసి అవుతర్ సైడ్ ఉన్నాయి, కానీ ఇతర సైడ్ ఉందంటే పార్లకి వెళ్ళి చేసింది కాబట్టి వాళ్ళు ఏదైతే ఉంటుందో మన గవర్నమెంట్ అయితే ఇక్కడ పార్కులకే తో వేసారు అన్నమాట. రియల్ మటుకు కుట్టపై ఎక్కితే హైలైట్ ఉందో మొత్తం మనకు వ్యూ వచ్చే చూడండి ఒకసారి ఎట్లా ఉందో. పక్కన చెరువు పార్కు వస్తున్నది. సో వెళ్దాం అండి. ఆల్మోస్ట్ మొత్తం పైకి వచ్చేసిన కొండ పైకి వెళ్ళి ఇదే రాతి కొండ. సో చూడండి మొత్తం వ్యూ ఎట్లా ఉందో మొత్తం వెనక రాతి కొండ పైకి. ఈ రాయి పై ఉన్నది కోట అనుకుంటాం, కోట కాదు ఇది వచ్చి టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది, టెంపుల్లో శివుని గుడి ఉంటుందేమో నేను అనుకుంటున్నా మ్యాక్సిమం, ఎందుకంటే బొమ్మ లోపలికి వేసి ఇంకా శివుని గుడే ఉంటుంది. ఇది ఎందుకు కట్టిరంటే కాకతీయ రాజులు ఉంటాయి కదా సామ్రాజ్యాన్ని, శత్రువులు ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నావు తెలియనీకి అనమాట. పెద్ద రాయి పైన ఉంటే తెలుస్తాయి కదా, చిన్నగా ఉంటే కింద ఉంటే తెలియదు కాబట్టి పెద్ద రాయి పైన గుట్టేదా కట్టేరు మొత్తం. నీకు చూపిస్తే అర్థమవుతుంది రాయి. ఈడ కూడా డిజైన్ కూడా మస్తు అనిపిస్తుంది మనకు, ఈడ ఏరియాలో మొత్తం అంతా మస్తు అనిపిస్తుంది. మీకు ఏదైతే స్టేట్ కనపడుతుందో దాడికి వెళ్ళి మొత్తం పైకి చూస్తే మనకు కాకతీయ సామ్రాజ్యం ఎన్ని ఉన్నాయో మొత్తం కనపడతాయి, కానీ అన్నీ మ్యాక్సిమం కూలిపోయినాయి కాబట్టి కనపడదు. ఒకసారి ముంగడ కనపడుతుంది కదా మీకు, దాని పైన సైన్యం ఉండే చుట్టుపక్కల ఓడొస్తుందో మొత్తం తెలుసుకొని ఉంటుంది అంతా. ఇన్నాడు వెళ్దాం అనమాట మనం. ఇక్కడికి మెట్లు ఎక్కినప్పుడు పైకి వెళ్తే మొత్తం పైకి వెళ్తాం మనం, దాన్ని వెళ్దాం దాన్ని. మనం మొత్తం రాతికొండకు వచ్చాం, ఇంకా పైన వ్యూ అనమాట మొత్తం ఇదంతా. రండి ఒకసారి చూడము. మనం గుట్టపైకి ఎక్కిన తర్వాత మన కాకతీయ రాజుల సామ్రాజ్యం మొత్తం కనపడుతుంది మనకు. ఎందుకు కట్టిరంటే శత్రులు దాడి చేయకుండా శత్రువుల మీద ఒక కన్ను వేయడానికి ఈ కోట పైన కట్టిరమాట. దీనికి ఆపోజిట్ మాకు వరంగల్ పోర్ట్ తోరణం అయితే కనపడుతుంది. సో మీరు వ్యూ ఉండి ఎందుకంటే కోట మొత్తం తీసేసి చాలా ఏదైతుంది కాబట్టి అన్ని విలేజ్లు అయితే కట్టేసారు. సో చూడండి విలేజ్ మొత్తం. సో చూపెట్టాలి అందరికి వరంగల్ మొత్తం ఎట్లుంటుందో. మన కోట లోపలికి ఎంటర్ అయినాక స్టార్టింగ్ మనకు కుష్ మహల్ వస్తుంది. ఆ కుష్ మహల్ ఏంటంటే
పదమూడు శతాబ్దంది కదా, ప్రతాపరుద్రుడు రాజు ఉన్న కాలంలో మీకు ఏవైతే ముంగలు కనబడుతున్నాయి ఇవన్నీ యుద్ధం చేసిన తర్వాత అన్నీ కూలిపోయిన గవర్నమెంట్ ఒక దగ్గర మ్యూజియం టైప్ పెట్టి మ్యూజియం టైప్ చూపిస్తుంది అన్నమాట. మీకు ఏదైతే కనపడుతుందో కుష్మహల్, ఈ కుష్మహల్ ఎందుకుందంటే రాజుల ఆ కాలంలో సభలు అంటే చాలా ఏనికి చిందులేని కానీ సభ మీటింగ్ కట్టుకోనేకి కుష్మహల్ చేసిర్రు. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇవన్నీ ఒక మ్యూజియం టైప్ ఇలా అన్నీ భద్రపరిచింది అన్నమాట పురాణాన్ని. కుష్మహల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నీ ముంగడైతే కనబడుతుంది, అది ఇలా వాటర్ ఉండేటి అన్నమాట. అక్కడ ఇక్కడ రాజులు సభ చేసుకున్నవారు చిందులేసేవారు అన్నారు ఈ ఊరి ప్రజలు. అయితే చూడండి డోర్లు అయితే చూడండి, ఈ డోర్లు అయితే ఆ కాలంలో డోర్లు అయితే లేవు, ఈ రీసెంట్గా గవర్నమెంట్ చేసింది అన్నమాట ఈ డోర్లు. ఇవి చూస్తేనే అర్థమైపోతుంది. మన లోపలికి వెంటిన తర్వాత మనకు రైట్ సైడ్ ఈ మొత్తం ఏదైందంటే పిరాంగు గుండ్లు కానీ పిరాంగులు చిన్న చిన్న పిరాంగులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటి అక్కడ కుష్మహల్ కానీ లోపల మా వరంగల్ ఫోటో అవన్నీ తీసి ఒక దగ్గర మాకు జమా చేసిర్రు. మీ లోపలికి వెళ్ళిన తర్వాత కనిపిస్తున్నాయి కదన్నీ, అంటే యుద్ధకాలంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూలిపోయినాయి కదా. ఈ కుష్మహల్ ఏం చేసిరంటే అక్కడిక్కడ పెట్టి మొత్తం ఒక మ్యూజియం టైప్ అయితే చేసిర్రు. మీ మొత్తం చూడండి ఒకసారి మీరు అంతా.